ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత పెద్దవారు నా వదిలిపెట్టొద్దన్నారు రిటైర్డ్ పోలీస్ అధికారి సర్వేశ్వర్ రెడ్డి. విచారణ పారదర్శకంగా జరగాలంటే ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో చేయించాలంటున్న రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఓవైపున చూసినట్టయితే పోలీసు అధికారులు రోజుకొకరు అరెస్ట్ అవుతున్నారు, మరోవైపున చూసినట్టయితే ఈ కేసు వ్యవహారం రాజకీయ నాయకులకు ఉచ్చు బిగుస్తుంది. ఇలాంటి క్రమంలో మనతోని మాట్లాడేందుకు గాను రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి సర్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ రాజకీయ లబ్ధి కోసము ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? మనం చూస్తున్నాం పోలీసు అధికారులంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్, అది రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసిన చర్య. ఎందుకంటే ఇక 10 కాలాల పాటు ఇక్కడనే ఉండాలి, అధికారం శాశ్వతంగా ఉండాలి, అధికారం ఒంగోరు చేతిలో పోతుందని దురాశ దుర్బుద్ధితోన ప్రజలను అగౌరవపరిచే విధంగా చేసినటువంటి చర్య ఇది గత ప్రభుత్వం. దానికి పోలీస్ ఆఫీసర్లు వత్తాసు పలకడం అంటే మాత్రం ఇది చాలా మంచి చర్య, మంచి విధానం కాదు. మరి పలికిందా పలకలేదు అనేది ఇన్వెస్టిగేషన్ తెలుతుంది, తర్వాత ట్రయల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇటీవల అంటే ఒక ఎక్స్ డీసీపీ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు తన కన్ఫెషన్లో కూడా పోలీసులు పేర్కోవడం జరిగింది. అప్పుడు ఆయన గత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా సమయంలోనే పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలించారనేది రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఒప్పుకున్నట్లుగా విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం అయితే ఈ కన్ఫ్యూజన్ లైక్ దిస్ అని ఉంది. ఏంటంటే ఆ డబ్బును తరలించాము, పోలీస్ వెహికల్లో తరలించాము అనేది ఉంది. మరి అథారిటీస్ అనేది మరి సెకండ్ కస్టడీ తీసుకున్న తర్వాత తరలిస్తే ఎక్కడ తరలించరు, ఏ వెహికల్ తరలించరు, అప్పుడు ఏ డ్రైవర్ ఉండే, ఇవన్నీ తరలించడం అనేది మేయర్ కన్ఫ్యూజన్ ఏం కాదు. రికవర్ అయితేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే ఎనీ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ నాట్ అడ్మిసిబుల్. అందుకొరకు దాని రికవరీ పొజిషన్ రావాలి, వస్తేనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వ్యాలిడ్ ఉంటుంది, ఇక ఇన్వెస్టిగేషన్లో వ్యాలిడ్ ఉంటుంది, లేకుంటే వ్యాలిడ్ లెస్. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఏంటంటే ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్ జూన్లో వస్తామని చెప్పినట్టు లీక్లు వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈజ్ అ పేషెంట్, ఆయనకు ఎగ్జామ్షన్ ఉంటుంది, జనరల్గా హ్యూమానిటేరియన్ కౌన్సిల్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరు కన్ఫెషన్ ఉంటుంది, లిస్టు లింక్ వచ్చి అన్ని కన్ఫెషన్లు వీళ్ళ పేర్లందరూ వచ్చినాయి. వీళ్ళ పేర్లు మళ్ళీ వీళ్ళ కన్ఫెషన్ రికవరీ ఏమి వస్తుంది? ఉట్టిగా మీ ఇయర్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ పోతే లాస్ట్ కేసు డుమ్మా, ఏం కాదు. రికవరీ ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ అవి తెచ్చినగా ట్యాపింగ్ మిషన్స్ రికవర్ కావాలి. అవి డ్యామేజ్ చేసినట్టు, ఎక్కడ డ్యామేజ్ చేసినా ఆ పీస్లను రికవర్ చేయాలి. మూసినది కాడ ఎవరంటారు, లేకుంటే మైనాబాద్ అడవుల్లో ఎవరంటారు, తర్వాత వికారాబాద్ అడవుల్లో కూడంటారు. ఏ పీస్ రికవర్ చేసినా పీస్ రికవరీ ప్రాసెస్ మస్ట్. ఉట్టి కన్ఫ్యూజన్ నువ్వు వందలు చేయి, తర్వాత ఈ కన్ఫ్యూజన్ చేసి చేస్తారంటే తర్వాత వీళ్ళు ఏమన్నా అప్రూవర్గా మారిస్తే ఇట్ విల్ బి ఎవిడెన్స్. ఇప్పుడు చాలా డెవలప్డ్ సొసైటీ, ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకెళ్ళినాయి. రిట్యూ చేసే అవకాశం ఉంటుంది, రిట్యూ చేస్తారని కూడా అనుకుంటాం. 3 ఇయర్స్ 4 ఇయర్స్ స్టాక్లో ఉంటుంది ఎక్కడ, అందుగురించి దాంట్లో వరీ కావాల్సిన అవసరం లేదు. ఆ సమాచారం చాలా ఇంపార్టెంటే. డిస్ట్రాయ్ చేసింది మాత్రం ఆ రికవర్ చేయాలి, ఆ పోర్షన్స్ రికవర్ చేస్తే ఈయన అడ్మిషన్ కింద వస్తుంది, ఈయన కన్ఫ్యూషన్ కింద వస్తుంది, అది స్టాండ్ అవుతుంది. సర్వర్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సేవ్ అయి ఉంటుందా, లేకుంటే పూర్తిగా దానిలో నుంచి కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి వెళ్ళి కూడా పూర్తిగా డిశ్చార్జ్ చేసే అవకాశం వస్తుంది? వీళ్ళు డిపెండ్ అపాన్ ది ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ గురించి అట్లా పెడతారు. ఒకవేళ కరెక్ట్ అయితే ఇప్పుడు సమాచారం తీసి పలగొట్టేసినట్టే గవర్నమెంట్ పోయింది, మాకు ఏమైనా ప్రాబ్లం వస్తారనే కాన్సెప్ట్ కిందనే ఇది ఒక విధంగా పార్సల్ అడ్మిషన్. డిస్ట్రాయ్ అనేది పార్సల్ అడ్మిషన్, అదే భయాన్ని కొలగొట్టాలి చేసింది, తప్పు చేయడం ఎందుకు పలగొడతాడు అనే క్వశ్చన్ ఉంటుంది. అందుగురించి డిస్ట్రాయ్ అయినటువంటి ఆర్టికల్ సీజ్ చేయాలి. ఇప్పుడు రిట్రీవ్ చేసేటువంటి మెథడాలజీ ఉంది సైంటిఫిక్గా, ఆ సేమ్ స్టేట్మెంట్స్కి వాళ్ళు రికవర్ చేస్తారు. తర్వాత ఈ పోర్షన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే అవి కూడా డ్యామేజ్ ఇన్స్ట్రుమెంట్కు రికవర్ చేస్తారు, చేయాలి. వాళ్ళు ఐ విట్నెస్ ఉంటారు, అది అడ్మిసిబిలిటీ. ఐ విట్నెస్కు రికవరీ అనేది లేదు. విట్నెస్లు 2 రకాలు, ఐ విట్నెస్ అండ్ సర్కమ్స్టెన్స్ విట్నెస్. సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కూడా తీస్తారు. ఐ విట్నెస్ ఎగ్జామ్ చేస్తే అవి స్టేట్ అవే కన్వెక్షన్కే దారితీస్తుంది, వాళ్ళు చెప్తే హాస్టల్ కాకుండా ఉంటే. సో దట్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ చేస్తారు, ఇందరి అరౌండ్ ఎన్ని కింద పనిచేస్తారు కూడా ఎగ్జామ్ చేస్తారు. రికవరీ పోర్షన్లో అవి పలకొంటే తీసుకొచ్చి పెడతారు కదా, కన్విక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ హాస్టల్ ఎవరైనా అంటే మాత్రం ఛాన్సెస్ ఉండవు.
వాళ్ళ టార్గెట్ ఎవరు పెడితే వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసేటువంటి సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా ఉండదు, సొంత నిర్ణయం అనేది లేదు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇంట్రెస్ట్ ఆఫ్ సెంట్రల్. అది సేఫ్టీ సొసైటీ ఉండాలి, తర్వాత సెక్యూరిటీ సొసైటీ ఉండాలి, సార్వభౌమాధికారం దెబ్బతినకుండా ఉండాలి. ఈ మూడు కాన్సెప్ట్ల కిందనే ఫోన్ ట్యాప్ అవుతుంటుంది. ఫోన్ ట్యాప్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ పర్మిషన్స్ లేవే, అంటే అందేర్ ఉన్న కార్డ్ ఇల్లీగల్ చేస్తాం, ఇల్లీగల్ చేసినా ఎవరు దొరుకుతారు చూద్దామా అనే ఒక నిర్లిప్త వైఖరి తొలి చేసినట్టు కనపడుతుంది. వీళ్ళు ఇప్పటివరకు చూసి కనపడితే ఇప్పుడు స్టేట్ అవ్వండి చెప్పాలని ఆయన చెప్పిండు పలానా. నాకు తెలిసి ఎస్ఐబి ఇస్ వర్కింగ్ డైరెక్టర్ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ అప్పుడు పనిలో. డీజీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే 36 ఏఆర్పిస్ కింద మెమో ఇచ్చే ఒక ఎస్పీకి, యువర్ ఇయర్ బై డైరెక్టర్ టు టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్, కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్ మెమో ఇస్తే ఆయన తీసుకుంటాడు. యాజ్ పర్ మెమో సోర్స్ ఐ టుక్ ది ఇన్వెస్టిగేషన్ రాస్తాడు, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు, వీళ్ళు పనిచేసే పవర్ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉండదు, సెంట్రల్ గవర్నమెంటే. అట్లా ఉంటుంది కనుక వాళ్ళు ఎవరికి భయపడరు, దేనికి పడరు, ఏ ప్రెజర్ కూడా లొంగారు. ఏమైనా ఉండొచ్చు 5-10 మంది, కానీ 99% మంచిగా ఉంటుంది. అదే నేను అనేది ఒకటే, దీంట్లో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్డెప్త్ నూకాన్ని కారణం ఇన్వెస్టిగేట్ చేయాలి. దీంట్లో ఆ రోజు ఉన్నట్టు స్టేట్ హెడ్ ఎవరున్నారు, డీజీపీ ఎవరున్నారో ఆయనను డెఫినెట్గా కస్టడీ తీసుకొని విచారిస్తే అసలు ఫ్యాక్ట్ బయటకు వస్తే. ఆయన మానసపుత్రుడు ఒక ఆయనడు, ఆయన కూడా విచారించాలి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆయన రవిప్రకాష్ను రవిపాల్ను టోటల్గా ఇంటరాగేట్ చేస్తే లాట్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. ఆ డబ్బులు ఎవరు ఇచ్చింది బయటకు వస్తుంది, అది మెయిన్ కదా. సోర్స్ లేకపోతే ఆడగొట్టాడు, ఎవరెవరు కలిసిపోయి తెచ్చుకొచ్చారు, ఎక్కడెక్కడ పెట్టిర్రు. అవును, రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే నాకు అర్థం కాదు. అంటే అది పీసీసీ ప్రెసిడెంట్, అప్పట్లో బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఆయన పేరు బండి సంజయ్ గారు కూడా డీజీ గారు కంప్లైంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, రఘునందనరావు గారు ఇచ్చారు, నిన్న కూడా రఘునందనరావు మున్నలోకి ఇచ్చారు. ఈ సబ్సిడీ ఇన్వెస్టిగేషన్ కాదు, చాలామంది పొలిటీషియన్స్ పేర్లు ఉన్నాయి, వాళ్ళని కూడా కష్టాలు తీసుకుని విచారించారంటే ఇప్పుడు కన్ఫ్యూషన్ లేదు, వాళ్ళ పేర్లు ఎక్కడ కనపడతలేవు నాకు తెలిసి. అయితే ఫర్దర్ ఏమైనా డెవలప్ వస్తారా కావాలని డిస్టర్బ్ అయితే ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రేడ్ పెట్టేటప్పుడు సీక్రెట్ పెట్టి పిలుచుకొచ్చే వీలుగా ఉంటుంది. ఏదేమైనా ఇది రాజ్యానికి, రాజ్య అధికారికానికి, ప్రజాస్వామ్యానికి ఇది మంచి అయితే కాదు. ఇటువంటి విధం ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఎన్ఐఏ, సిబిఐ వంటి ఈడీ వంటి సంస్థలతోటి దర్యాప్తు చేసినట్టయితే ఈ కేసు చాలా వరకు పారదర్శకంగా నిలబడుతుందని రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి సర్వేశ్వర రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.